దేశంలో కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకొని విద్వేషపూరిత ప్రసంగాలతో రెచ్చగొడుతూ రాజకీయంగా లబ్ధి పొందాలని కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని వారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం రాష్ట్ర తొలి మహాసభ రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండల కార్యాలయంలో జరిగింది. ముందుగా ఇస్కాఫ్ నేతలు కార్యకర్తలు కొత్తపేట చౌరస్తా నుంచి సరూర్నగర్ మండల కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కూనంనేని మాట్లాడుతూ కులమత మౌఢ్యం లేని సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ఇస్కాఫ్ కృషి చేస్తుండడం అభినందనీయమని అన్నారు. ఇస్కాఫ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. మణిపూర్ హింసకు ముమ్మాటికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అమాయక మహిళలు యువతులపై లైంగిక దాడులు చేస్తూ చిత్రహింసలకు పాల్పడుతూ హత్య చేసిన కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. దీంతో అల్లరి మూకలు మరింత చెలరేగి హింసకు పాల్పడ్డారని అన్నారు. वियतनाम है, क्यूबा है, लाओस है, कंबोडिया है, नेपाल है, सबके साथ. सो ये तीन दो एम, एक इंटरनेशनल अंतर्जातीय एम है, दूसरा है देश के अंदर भाईचारा रखने के लिए, जाति दाति देश देश हमारा भाषा भाषा मध्य में सहयोग रखने के लिए, ये है हमारा दूसरा आदर. सो आज हमारा इधर जो सम्मेलन हो रहा है, जो प्रतिनिधि आए हैं, हम सबको धन्यवाद ज्ञापन करते हैं. हम ऑल इंडिया से आया है, हम जनरल सेक्रेटरी हूँ. सो हम सोच रहे हैं ये कॉन्फ्रेंस सक्सेस होगा. धन्यवाद. ये हमारा कॉन्फ्रेंस ऑल इंडिया कॉन्फ्रेंस ओडिशा में लास्ट दिसंबर में हुआ था. अभी अगला नेशनल काउंसिल मीटिंग हमारा भाईजा के होगा, इसमें नेशनल कल्चरल फेस्टिवल होगा. 100 प्रदेश में विभिन्न लैंग्वेज वाला डांस ड्रामा आएंगे. वो दो दिन चलेगा विशाखापट्टनम में. ये है हमारा ऑर्गेनाइजेशन. हम सोचे आपका सहयोग में ये संगठन बहुत मजबूत होगा. धन्यवाद. मरक देश युद्ध चयोदी मारण होम जरपदी प्रति देश प्रजक वाली स्वेच्छ स्वातंत्र उद्देश्य तो इकर्पड़ी दाखी जस्टिस वीआर कृष्णय्यर गारु सुप्रीम कोर्ट माजी न्यायमूर्ति गारु नेतृत्व वह जस्टिस बीपी जीवन रेड्डी गारु सुप्रीम कोर्ट माजी न्यायमूर्ति नेतृत्व वह अनेक मंदिर मेधावुलु भारत देश संघंलो चेरी दीन्नि बलोपेतं चेसी भारत देश विभिन्न मताल भाषल संस्कृतुलनु परिरक्षिंचेंदुकु संघं कृषि चेस्तू उंदि. अदे रकंगा प्रपंचंलो विविध देशाल प्रजल मध्य भारत देश प्रजलतो स्नेहान्नि पेंपोंदिंचडानिकि आया देश संस्कृत पररक्षा की संघं कृषि भारत देश में इवा राज प्राथमिक लक्ष्य सेक्युरिज्म लक्ष्यानी राज्यांगी तोगे प्रयत्न जो भारत देश विभिन्न भाषलकु विभिन्न मतालकु विभिन्न संस्कृतलकु निलय ఇట్లాంటి దేశంలో సెక్యులరిజం అనేటటువంటి భారత రాజ్యాంగ లక్ష్యాన్ని అమెండ్మెంట్ చేయడానికి కానీ లేదా మతోన్మాదాన్ని తీసుకురావడానికి కానీ ఈ ఇస్కఫ్ ఇస్కస్ గతంలో పనిచేసినాయి, భవిష్యత్తులో కూడా ఆ లక్ష్యం కోసం పనిచేయడానికి ఈరోజు ఈ మహాసభలో చర్చలు జరుగుతూ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అక్కడ అభివృద్ధి ఉంది ఉంది అంటే ఎట్లా? సో అడ్డంకాలు ఏముంది? ఎట్లా మనం కూడా అది స్టడీ చేసి మన తరఫున వాళ్ళకి కొన్ని విషయాలు సూచనలు ఇవ్వచ్చు, వాళ్ళతో కూడా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వియత్నాం ఉంది, కోవిడ్ 1లో వాళ్ళు దగ్గర ఓన్లీ 1 to 2% సఫర్ అయినారు. మన దగ్గర చూస్తే చాలా విపరీతంగా 1 డే మే 1 చూస్తే 2020లో కనీసం మోర్ దెన్ 1 లాక్ పీపుల్ 1 లక్ష మంది సఫర్ అయినారు. సో మనము ఈ దేశాల్లో ఎట్లా వాళ్ళు కంట్రోల్ చేశారు ఆ విషయంలో మేము కూడా గుణపాఠం నేర్చుకుని ఇంకా మన తరఫున ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉంటే వాళ్ళకి చెప్పి సో స్నేహితం ఫ్రెండ్షిప్ చాలా గట్టిగా చేయడం జరిగిందండి. సో ఈ కాన్ఫరెన్స్లో మేము మొత్తం ఈ ఫ్రెండ్షిప్ కల్చర్ గురించి ఏంటి, మనం ఏం చేయాలి రాబోయే కాలంలో మన తెలంగాణలో, ఆ విషయంలో మనము ఈ కాన్ఫరెన్స్ తీర్మానం చేసి రాబోయే కాలంలో ఆ విషయం పైన అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు నాతో పాటు
మన జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా విజయపడి హరి గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. ఆయన లావోస్కి పోయిండు, ఇంకా వేరే దేశాలకు క్యూబా కూడా పోయిండు. ఇస్కఫ్ తరఫున పెద్ద పెద్ద డెలిగేషన్స్ మేము పంపిస్తున్నాం, అక్కడ వేసుకొని రావాలేమని. సో ఈ సమయంలో మన విజయపడేది గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. హమారా ఇస్కఫ్ కా రాజ్య సమ్మేళన హో రహా హే, ఓ తెలంగాణ స్టేట్ హోనే కే బాద్ ये पहला राज्य सम्मेलन है. ये राज्य सम्मेलन में हम हमारा जो ऑर्गेनाइजेशन का जो एम्स एंड ऑब्जेक्ट है, हम चाहते हैं तेलंगाना राष्ट्र इस्कफ महासभा जरूरतंदे. इस्कफ अंटे इंडो सोवियट फ्रेंडशिप पेर तो गतमलो इस्कस अनेदी उंडेदी, अंटे रेंडु राष्ट्राल रेंडु देशाल मध्य. इप्पुडु सोवियट यूनियन लेदु काबट्टी ఇప్పుడు ఇండో కల్చరల్ ఇండియన్ సాంస్కృతిక అదేవిధంగా స్నేహ సంబంధాల పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రజలతో కూడా ఎలా సత్సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇస్కఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్నేహ సంఘం, అది భారతదేశంలో ఉన్న ప్రజల మధ్య వివిధ మతాలు కులాల మధ్య స్నేహబంధం ఉండాలి, అలాగే ఇతర దేశాల్లో ఉన్న ప్రజల మధ్య కూడా స్నేహబంధం ఉండాలి. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే మతాల పేరుతో ప్రాంతాల పేరుతో దేశాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. మన భారతదేశంలో కూడా ఇవాళ మణిపూర్ లాంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. ఈ దశలో అందరూ అన్నదమ్ముల్లాగా ఉండవలసిన అవసరం ఉంది. విద్వేషాలు ఎవరు రచ్చగొట్టినా సరే ప్రభుత్వాలు తమ బాధ్యత వహించి విద్వేషాలని నియంత్రణ చేయవలసిన ప్రభుత్వాలే, వాళ్లే వీటిని రచ్చగొడుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ లాంటి ప్రభుత్వాలు, మరికొన్ని రాష్ట్రాల్లో దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు ఇస్కఫ్ లాంటి సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ లాంటివి, ఇవి ఇందులో ఒక మాట చెప్తూ ఉంటారు, మీరు కావాలా ఓన్లీ ముస్లింలకు సంబంధించి సపోర్ట్ చేస్తారు, క్రిస్టియన్లకు సపోర్ట్ చేస్తారు, హిందువుల మీద దాడులు చేస్తున్నారు, లేకపోతే హిందువుల మీద విమర్శలు పెడుతున్నారు. ఒక హిందువులనే కాదు, హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా ఈ విధంగా మతాన్ని రెచ్చగొట్టి ఎవరినైనా నియంత్రణ చేయాల్సిందే. ఇవాళ అధికారంలో మీరున్నారు, బీజేపీ అధికారంలో ఉంది, మీరు మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కువ చేస్తున్నారు, ముందు మీరు నియంత్రణ చేయాలి. ఇవాళ మణిపూర్ ఆ ఘటనలో పాల్గొన్న వాళ్ళందరూ ఎవరు? అనేక మంది ఆడవాళ్ళని బహిరంగంగా వాళ్ళని అత్యాచారాలు చేసి అవన్నీ కూడా వాళ్ళ వేధింపులు చేసి ఒకళ్ళిద్దరిని తలలు కూడా నరికేసింది ఎవరు? మీ కార్యకర్తలే. గుజరాత్లో చేసింది ఎవరు? మీ కార్యకర్తలే. అందుకని ఇక్కడ హిందూ ముస్లింలు అనేది కాదు, అది ఎవరిపైన ఎవరు దాడులు చేసినా నియంత్రించవలసిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉందని మేము హెచ్చరిస్తున్నాం.